అహల్య గాయత్రీదేవి ఫోటో ముందు నిల్చొని అక్క నేను ఇక్కడికి రాకముందు నువ్వు నాతో ఏం చెప్పావు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు నీ గురించి ఎవరికి నిజం తెలుసో ఎవరికి నిజం తెలీదో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు అని గాయత్రీదేవి ఫోటోతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే తిలోత్తమ వెనుక వైపు నుంచి వచ్చి అహల్యకి గన్ గుడి పెడుతుంది చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి నీ ప్రాణాల్ని నా చేతుల్లో పోగొట్టుకుంటున్నందుకు నువ్వు బాధపడుతున్నావా అహల్య అని తిలోత్తమ అంటుంది ఏంటి చంపేస్తావా అని అహల్య అంటుంది నా చేతిలో రివాల్వర్ చూసిన తర్వాత నేను నీకు గుడి పెట్టిన తర్వాత కూడా ఇలా అమాయకంగా ఎలా అడగగలుగుతున్నావు అహల్య అని తిలోత్తమ అంటుంది సరే కానీ ఇక్కడికి రాకముందు గాయత్రక్క గురించిన నిజం నీకు ఎవరో ఏంటో చెప్పారని నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆ నిజం ఏంటో నాకు చెప్పిన తర్వాతే నువ్వు ప్రాణాలు వదిలి అని తిలోత్తమ అంటే చెప్పకపోతే టెన్షన్తో నువ్వు చచ్చిపోయేలా ఉన్నావే తిలోత్తమ అని అహల్య అంటుంది నీ ముచ్చట్లు తర్వాత ముందు ఏం జరిగిందో అది చెప్పు అని తిలోత్తమ అంటుంటే అప్పుడే సుమన అక్కడికి వచ్చి తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఈ లోపల అహల్య తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని తిలోత్తమకి గురి పెట్టేస్తుంది అహల్య నేను నీకు ఏం ద్రోహం చేశానని ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు నా ప్రాణాలు తీయొద్దు అహల్య తీయద్దు అని తిలోతమ వేడుకుంటూ ఉంటే ఇదేంటి అత్తయ్య ఉన్నట్లుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసిందని సుమన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి పరిగెత్తుకు వస్తారు పిని ఏం చేస్తున్నారు అని విశాల్ అంటే అత్తయ్యని ఎందుకు షూట్ చేయాలనుకుంటున్నారు అత్తయ్యా అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది చేయాలనుకుంటే చేసేయండి లేట్ చేయొద్దు అని హాస్యని అంటుంది ఏ హాస్య ఏం మాట్లాడుతున్నావే రెచ్చగొడుతున్నావి ఏంటి అని దురంధర అంటుంది ట్రిగ్గర్ నొక్కేస్తే అర నిమిషంలో వదిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని దురంధరం అంటే అవునా ఏది చూడ్ని నొక్కేయండి అని హాసిని అంటుంది అక్క నువ్వు ఆగక్క అని నైని అంటుంది నువ్వు అలా మాట్లాడకు అహల్య ట్రిగ్గర్ నొక్కేసినా నొక్కేస్తుందని తిలోత్తమ అంటుంది నీ నాటకాలు ఆపు తిలోత్తమ రివాల్వర్ తీసుకొచ్చి షూట్ చేయాలనుకున్నది నువ్వు నువ్వు ఎందుకు నా ప్రాణాలు తీయాలనుకున్నావో ముందు అది చెప్పు అని అహల్య రివాల్వర్ని గుడిపెట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది విశాల్ నైని చూసారా మీరు వచ్చేసరికి మాట ఎలా మార్చేస్తోందో చూడు అహల్య నేనంటే నీకు మొదటినుంచి కూడా గిట్టదు ఏదో మనసులో కోపం పెట్టుకొని ఇప్పుడు నా ప్రాణాలు తీయటానికే ఇక్కడికి వచ్చావని నాకు అర్థమవుతోంది కాబట్టి నన్ను కాపాడండి నన్ను ఏమీ చేయకు అని తిలోత్తమ వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ పిన్ని రివాల్వర్ని దించే అని విశాల్ అంటాడు అత్తయ్య గారు ప్లీజ్ నా మాట వినండి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ జరగాల్సింది వేరు అని నైని అంటే అంటే ఇంకెవరో వచ్చి అత్తయ్య ప్రాణాలు తీసేయాలని ఇలా మాట్లాడుతున్నావా చెల్లి అని హాసిని అంటోంది ఖచ్చితంగా నువ్వు అలానే అనుకుంటున్నావు చెల్లి అయినా అలా జరగటానికి చాలా టైం పడుతుంది మంచి పని జరగటానికి ఎవరు వేసేస్తే ఏంటి అని హాసిని అంటోంది రివాల్వర్ని తిలోత్తమ నాకు గురి పెట్టింది ఎప్పుడైతే సుమన ఇక్కడికి వచ్చి తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి కేకలు పెట్టిందో అప్పుడు నేను తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని నేను లాగేసుకున్నాను అవును కదా సుమన అని అహల్య అంటే కాదని సుమన అంటుంది తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు తీసేస్తానని మీరు బెదిరిస్తూనే ఉన్నారు మీ చేతిలోనే రివాల్వర్ ఉంది అది చూసే నేను కేకలు పెట్టాను అప్పుడే అందరూ వచ్చారు అని సుమన అబద్ధం చెప్తుంది ఎందుకు సుమన అబద్ధాలు చెప్తున్నావు రివాల్వర్ తిలోత్తమ చేతిలో కదా వన్నింది అని అహల్య అంటే లేదు రివాల్వర్ మీ చేతిలోనే ఉంది మీరే మా అత్తయ్య ప్రాణాలు తీయబోయారు అని సుమన చెప్తోంది దాంతో అహల్య షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే తిలోతమ అహల్య చేతిలో ఉన్న రివాల్వర్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ అహల్యకి గుడి పెట్టేస్తుంది నైని విశాల్ సుమన అందరూ చూశారు కదా అహల్య నా ప్రాణాలు తీయాలని చూసింది ఎందుకు ఏంటి అని అడిగినా కూడా అహల్య దగ్గర నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు నా ప్రాణాలు తీయాలనుకున్న అహల్య ప్రాణాలతో ఉండకూడదు నేను అహల్య ప్రాణాలు తీసేస్తున్నాను అని తిలోతమ రివాల్వర్ తీసుకొని షూట్ చేసేస్తుంది అయితే అందులో బుల్లెట్లు లేకపోవటంతో మూడు నాలుగు సార్లు ట్రిగ్గర్ నొక్కుతుంది మూడు నాలుగు సార్లు నొక్కినా కూడా అందులో ఒక్క బుల్లెట్ కూడా ఉండదు తిలోతమ్మ మాటి మాటికి నొక్కుతూనే ఉంటుంది అయినా కూడా అది పేలకపోవటంతో మీరు ఎన్నిసార్లు నొక్కినా అది పేలదత్తయ్య అని నైని అంటుంది ఎందుకు అని తిలోతమ్మ అంటుంది ఎందుకంటే చెల్లి అందులో ఉన్న బుల్లెట్లని తీసేసింది కాబట్టి అని హాసని కూల్గా చెప్తుంది అంటే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా నైని అందుకే నువ్వు బుల్లెట్లు తీసేసావా అని దురంధర అంటుంది కూల్ పిన్ని నైని చెల్లి తిలోత్తమ అత్తయ్య అహల్య అత్తయ్య ప్రాణాలు తీసేస్తుందని మాకందరికీ చెప్పినప్పుడు ఎందుకు ఏంటి అని అందరం టెన్షన్ పడ్డామే కానీ నైని చెల్లి మాత్రం చాలా కూల్గా అందులో ఉన్న బుల్లెట్లు తీసేసింది అని హాసిని చెప్తోంది అయితే అమ్మనే పిన్ని మీద రివాల్వర్ని గురిపెట్టి ప్రాణాలు తీసేస్తానని మాట్లాడిందనమాట అని విశాల్ అంటాడు అత్తయ్య మాత్రమే కాదు బాబుగారు మా చెల్లి కూడా అబద్ధం చెప్పింది అని నయని అంటోంది నేనంటే తిలోతమ్మకి పడనట్లే నువ్వు అంటే కూడా మీ చెల్లికి పడనట్లు ఉంది కదా నైని అని ఆహల్య అంటోంది అలా ఏంటి అత్తయ్య గారు అపార్థం చేసుకోకండి కంగారులో ఎవరి చేతిలో రివాల్వర్ ఉందో నేను సరిగ్గా చూసుకోలేదు అని సుమన చెప్తోంది పర్వాలేదులే సుమనా అందులో అయితే బుల్లెట్లు లేవు కదా గాయత్రి పాపకు ఇవ్వు తిలోతమ ఆడుకుంటోంది అని అహల్య అంటుంది నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు అహల్య ఇప్పటికైతే తప్పించుకున్నావు అని తిలోతమ మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు ఆ రివాల్వర్ ఇలా ఇవ్వమ్మా మీరే చిన్నపిల్లల్లా చేస్తున్నారు చేతిలో మారణాయుధాలు ఉండకూడదు ఇవ్వమ్మా ఇవ్వు అంటూ తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ ని తీసేసుకుంటాడు అది సరేవిష్ ఒకరిని ఒకరు ఎందుకు షూట్ చేసుకోవాలనుకున్నారో అది తెలుసుకోవాలి కదా అని దురంతర అంటుంది అహల్య ఏదో రహస్యం దాస్తోంది అది చెప్పమని బెదిరించాను అంతేనని తిలోత్తమ అంటుంది కేవలం బెదిరించాలనుకుంటే ట్రిగ్గర్ నొక్కి ఉండవు తిలోతమ అని అహల్య అంటోంది టిక్కు టిక్కు అంటూ రెండు మూడు సార్లు నొక్కేసింది కదా తిలోతమ అత్తయ్య పాపం అయినా అందులో నుంచి బుల్లెట్లైతే రాలేదు చేతులు వేళ్ళు కందిపోయి ఉంటాయి కదా అని హాసిని అంటోంది బయటికి రావాల్సింది బుల్లెట్లు కాదక్క వీళ్ళ నుంచి నిజాలు బయటికి రావాలి వాటిని ఎలా బయటికి రప్పించాలో నాకు చాలా బాగా తెలుసు బాబుగారు ఆ రివాల్వర్ని జాగ్రత్తగా పెట్టండి నయని చెప్తోంది తర్వాత తెలోతమ గార్డెన్లో నిలబడి ఉంటే అసలు నీకు బుద్ధుందా మమ్మీ అదేమైనా దీపావళి టపాస్ అనుకున్నావా టిక్కు టిక్కుమని నొక్కేయడానికి కాస్త ఉండి ఉంటే ఆ అహల్య చేతిలో నీ ప్రాణాలు పొయ్యి ఉండేటివి అని వల్లభ అంటే అందులో ఉన్న బుల్లెట్స్ని నైని తీసి పెడుతుందని నేను ఊహించలేకపోయాను వల్లభా అని తెలోతమ అంటుంది నైని మరదలకి వచ్చే ఆపద ముందే తెలిసిపోతుందని నీకు తెలుసు కదా మమ్మీ మరి ఎలా ఊహించలేకపోయావు అనవసరంగా నువ్వు దొరికిపోయావు కదా అని వల్లభ అంటాడు ఆ అహల్యకి ఏదో రహస్యం తెలుసని అనిపిస్తోంది వల్లబా నా గురించిన నిజం తెలుసుకుందామనే నేను దాని ప్రాణాలు తీసేయాలనుకున్నాను అయినా దానికి జాలి దయ లాంటివి ఏవి కూడా ఉండవు లేకపోతే నన్నే హతమార్చి ఉండేది ఇప్పుడు నేను నయనికి దొరికిపోయినా కూడా మనకంతా మంచి జరుగుతుంది అహల్యకు తెలిసిన ఆ రహస్యం ఏంటో తెలుసుకునే దాని గురించి నైని ముందడుగులు వేస్తుంది అప్పుడు ఆ నిజం రెండు రోజుల్లో బయటికి వచ్చేస్తుంది అప్పుడు నేనేం చేస్తానో చూస్తూ ఉండు అని తిలోత్తమ్మ చెప్తోంది తర్వాత హాసిని అందరూ రండి అందరూ రండి అని కేకలు పెడుతూ ఉంటుంది ఏంటక్క అంటూ సుమన అక్కడికి వస్తుంది తిలోత్తమ అత్తయ్యకి ప్రాణగండం తప్పినట్లే అని అంటే తిలోత్తమ అత్తయ్యకి ప్రాణగండం అని మా అక్క చెప్పిందా అని సుమన ప్రశ్నిస్తూ ఉంటే లేదే నేను చెప్పలేదే అంటూ నయని అక్కడికి వస్తుంది మరి ఎందుకక్క అలా చెప్పావు అని సొమన అంటుంది అదిగో ఒకసారి అటు చూడండి అని అహల్య సూట్ కేస్ పట్టుకొని అక్కడికి వస్తుంటే హాస్యని చూపిస్తూ ఉంటుంది అదేంట అహల్య ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతున్నావు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని తిలోత్తమ అంటుంది మీరు వెతికినా అందనంత దూరం అయితే నేను వెళ్ళనిలే తిలోతమా అని అహల్య అంటే అలా నువ్వు కనపడకూడదంటే నీ ప్రాణాలు కోల్పోవాలి అని తిలోతమ అంటుంది అమ్మ ఏంటా మాటలని విశాల్ అంటాడు జస్ట్ కిడ్డింగ్ విశాల్ అని తిలోతమ అంటుంది మీరు వస్తే ఇంటికి కల వచ్చింది అంతలోనే ఎందుకు వెళ్ళిపోతున్నారు అతయ్య అని నైని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది గాయత్రి పాపు గురించి నేను మాట్లాడిన మాటలకి సాక్ష్యాధారాలు కావాలని అడిగారు కదా వాటిని సంపాదించి తీసుకురావటం కోసమే వెళ్తున్నాను అని అహల్య చెప్తోంది ఈ పిల్ల జోగయ్య శాస్త్రి మనవరాలు కాదని చెప్పింది కదా ఎవరికి సంబంధించిందో తేల్చటానికే వెళ్తుందనుకుంటా అని సుమన అంటుంది నువ్వు ఇంత బాగా మాట్లాడి వెళ్తున్నావంటే రానున్న రోజుల్లో బ్రేకింగ్ న్యూస్ పుట్టించేలా ఉన్నావు అహల్య అని తిలోత్తమ అంటే మీరు చనిపోతే అది బ్రేకింగ్ న్యూసే కదా అని హాసిన్ అంటుంది నువ్వు నోరు మూసుకుంటావా అని తిలోత్తమ అంటుంది అక్క అదే పనిగా ఆ మాటలు అనకు పైన అశ్విని దేవతలు ఉంటారు అని నైని అంటే ఏ ఫ్లోర్లో ఉంటారో చెప్పు చెల్లి అదే పనిగా చేయి పట్టుకు తీసుకువస్తాను అని హాసిని అంటుంది నా ఆయు పోవటానికి కారణం నా శత్రువులైతే కారు నా పెద్ద కొడలు హాసినియే అని తిలోత్తమ అంటుంది థ్యాంక్ యూ అత్తయ్య అని హాసిని అంటుంది పిని గాయత్రి గురించి మాకు ఎలాంటి అపోహలు లేవు నువ్వేమో వచ్చి కొత్త అనుమానాల్ని సృష్టిస్తున్నావు అని విశాల్ అంటాడు అక్కని అన్యాయంగా చంపేసిన వాళ్లకి మరణ శిక్ష విధించటానికే వెళ్తున్నాను అని అహల్య చెప్పటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు పెద్దత్తయ్యని అన్యాయంగా చంపేశారా ఎవరు అని సుమన అంటే ఎవరైతే ఏంటి చెల్లి వాళ్లకి శిక్ష అయితే పడుతుంది కదా అని నయని చెప్తోంది శిక్ష ఎలా పడుతుందో చెప్పు అహల్య అని తిలతమ అంటే పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క చేతిలోనే ప్రాణాలు పోతాయని అహల్య అంటోంది మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి పిన్ని అని విశాల్ అంటాడు ఉంటే తిలోత్తమ అత్తయ్యకి కష్టం కదా అని హాసిన్ అంటే నేను స్వాగతిస్తున్నాను అని తిలోత్తమ అంటోంది నేను చస్తే స్వర్గానికి వెళ్తానేమో నువ్వు చేస్తే మాత్రం నరకానికే వెళ్తావు సమరం అయితే గాయత్రితోనే మొదలవుతోందని అహల్య చెప్తోంది నైని ఇప్పుడైతే నేను వెళ్తున్నాను కబురు పెట్టినప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసే అక్కడ నీ తొలి బిడ్డను కూడా చూపిస్తానని అహల్య చెప్తోంది అలాగే అత్తయ్య అని నయని చెప్పటంతో అహల్య బయల్దేరి వెళ్తుంది తర్వాత సుమన హాల్లో దుప్పటి ముసుగు వేసుకుని తూగుతూ కూర్చొని ఉండటంతో విక్రాంత్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు